యుద్ధ విమానాలున్నా, యుద్ధ నౌకలున్నా, లేకపోతే యుద్ధ ట్యాంకులున్నా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నా, డ్రోన్ల ముందు ఏమీ పనిచేయట్లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ విన్నాం కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్రం మీదకి పిచ్చుకెళ్ళి విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ. తాజాగా చూస్తే ద రష్యన్ ఆర్మీ షోడ్ ఆఫ్ ఇట్స్ లేటెస్ట్ ట్రోఫీ ఇన్ ద వార్ ఇన్ కుప్యాన్స్, ఏ క్యాప్చర్డ్ ఉక్రెయిన్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఏ వీడియో రిలీజ్డ్ బై ద రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ. సోల్జర్స్ షో ఆర్డినెన్స్ ఫిల్డ్ ల్యాండ్స్ బాడీస్ ఆఫ్ సోల్జర్స్ హూ నెవర్ లెఫ్ట్ బేస్ అండ్ వెపన్ సీజ్డ్ డ్యూరింగ్ ద బ్యాటిల్. మీన్వైల్ ఇన్ బాక్ముత్ అండ్ జపోరిజియా ద రష్యన్ ఫోర్సెస్ ఆర్ యూజింగ్ ఎఫ్పీవీ డ్రోన్స్ టు అన్నర్ ఉక్రెయిన్ సోల్జర్స్. ఇక్కడ ఉక్రెయిన్ సైన్యం చచ్చిపోయి పడున్నటువంటి శవాలు, వాళ్ళ దగ్గర ఆయుధాలు, వాళ్ళు దాక్కున్న ప్లేసులకు సంబంధించినటువంటి విజువల్స్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి రష్యా ఆ ప్రాంతాల్ని తన డ్రోన్ల ద్వారా అవతలోళ్ళని చంపడానికి వాడిందన్నటువంటి విషయాన్ని తన విజువల్స్ ద్వారా బయటపెట్టుకుంటుంది.